నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. షుగర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్, వెల్కమ్ టు హెల్త్. నమస్తే అమ్మా. యాక్ట్ ప్రేక్షకులకి నా నమస్కారం. మ్యామ్, ఇప్పుడు చాలా వరకు షుగర్ అనగానే ప్రతి ఒక్కరిలో కూడా భయం పెరిగిపోతూ ఉంది. సో చాలా వరకు ఏంటంటే చేతులు కాళ్ళు మంటలు రావడం, తిమ్మిర్లు ఎక్కడం, ఇవన్నీ చూసి కూడా అది షుగరా ఇంకేదన్నా సమస్యనా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ చేతుల్లో మంటలు, అరికాళ్ళలో మంటలు, ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటి మ్యామ్? మంచి ప్రశ్న అమ్మ. ఈ డయాబెటీస్ బయటపడడానికి ముఖ్య సింప్టమ్ అన్నమాట ఇది. చాలామందికి షుగర్ ఉందని తెలుసుకునేది కూడా కాళ్ళ మంటలు, అరికాళ్ళ మంటలు, చురుకులు ఇవి ఉండే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ షుగర్ రూల్ అవుట్ చేసుకుంటాం. కానీ షుగర్ కాకుండా వేరే కారణాలు కూడా ఉన్నాయి కాళ్ళ మంటలకి. అవి విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా వస్తాయి, థైరాయిడ్ సమస్యల్లో కూడా వస్తాయి, తర్వాత B12, B1, తర్వాత ఆల్కహాలిక్స్, తర్వాత రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీలో ఉంటుంది, B6 డెఫిషియన్సీలో ఉంటుంది, తర్వాత లివర్ సమస్యల్లో వస్తాయి, కొన్ని రకాల క్యాన్సర్స్లో వస్తాయి, తర్వాత సయాటికా అంటాం, అంటే వెన్నుపూసలో నరాలు ఒత్తుకొని కాలికి నరం లాగినట్టు ఉంటుంది, స్పర్శ తగ్గినట్టుందని మంటలు అంటారు. సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్లో కూడా B12 డెఫిషియన్సీ కామన్. ఓకే. సో B12 డెఫిషియన్సీలు, ఈ షుగరు ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత వచ్చి కొన్ని రకాల వాస్కులైటిస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ఒంట్లో ఒంటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ డెవలప్ అయ్యి అవి ఏం చేస్తాయంటే ఒంట్లో ఉండే ఆర్గాన్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి. సపోజ్ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి కదా మనకి, వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ డెవలప్ అయితే వీటిలో ఇన్ఫ్లమేషన్ అంటాం, ఇన్ఫెక్షన్ లాగా వస్తాయి. అట్లా కాలికి పోయే రక్తనాళాల్లో కూడా అలా వచ్చినప్పుడు కాళ్ళు చురుకులు మంటలు అలా అన్ని వస్తాయి. క్రానిక్ ఇన్ఫెక్షన్స్, HIV ఉంది కదా, ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్లో కానీ, తర్వాత స్మోకర్స్లో కాలికి పోయే రక్తనాళాలు మూసుకుపోతాయి. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే కాళ్ళకి చురుకులు మంటలు అనేవి కామన్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కూడా వస్తాయి, రక్తం లేకపోయినా వస్తాయి. వీటి అన్నిటికంటే ముఖ్యమైన కారణాలు అయితే మనకు B12 డెఫిషియన్సీ, షుగర్ అని తీసుకోవాలి. అవి కాకుండా ఇవన్నీ వాస్కులైటిస్ చెప్పాను, విటమిన్స్ ఓవర్ డోస్గా వాడే వాళ్ళకు కూడా కొంతమంది రోజు B12 ఎక్కువ ఉండేవి కూడా వాడతారు. వాళ్ళకి 1300 దాకా ఉండాల్సింది, 1500-2000 దాకా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో వాళ్ళకి విటమిన్ డి ఓవర్ డోస్ వాడినా, విటమిన్ B12 ఓవర్ డోస్ వాడినా కూడా వాళ్ళకు కూడా కాళ్ళ చురుకులు మంటలు అనేవి వస్తాయి. అదే కాకుండా ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటాం, కొన్ని రకాల నరాల ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా చురుకులు మంటలు అని వస్తాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, GB సిండ్రోమ్ అంటాం, వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకి నరాలన్నీ పట్టుకుపోవడం, వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాంతకం కూడా ఉంటాయి. సింపుల్గా కనిపించిన పైకి లోపల చాలా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండొచ్చు అన్నమాట. ఇన్ని కారణాలు, అందుకే ఈరోజు పాదాల చురుకుల గురించే నేను స్పెషల్ టాపిక్గా తీసుకుందాం అనుకున్నాను. చాలామంది ఏముంది లేని షుగరే ఉంటుంది అనుకుంటారు, కానీ ఇన్ని కారణాలు ఉన్నాయి దానికి. అండ్ ముఖ్యంగా మ్యామ్, ఒక వ్యక్తిలో B12 డెఫిషియన్సీ రావడానికి కారణాలు ఏంటంటారు? B12 డెఫిషియన్సీ అంటే ప్యూర్ వెజిటేరియన్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఇది లివర్లో ఉంటుంది. శాకాహారం తినే వాళ్ళలో B12 డెఫిషియన్సీ కామన్. వేగాన్స్ అని మొదలు పెట్టారు కదా ఇప్పుడు, అవును, వాళ్ళలో B12 డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది, వెజిటేరియన్స్లో వస్తుంది. నెక్స్ట్ లివర్ సమస్యల్లో ఆల్కహాలిక్స్, వాళ్ళందరిలో కూడా ఏంటంటే B12 అబ్జార్ప్షన్ తగ్గిపోయి తినేది వస్తుంది ప్రాబ్లము. నెక్స్ట్ వచ్చి మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం, పేగుల్లో అబ్జార్ప్షన్ అంటే మనం తిన్న ఆహారం రక్తంలో ఇమడాలి, స్మాల్ ఇంటెస్టైన్లో, అక్కడ ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం, వాళ్ళందరికీ కూడా B12 డెఫిషియన్సీ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది మన బ్లడ్లో పేగుల దగ్గర, అది ఏం చేస్తుందంటే ఈ B12 అబ్జార్ప్షన్కి అవసరం, కొంతమందికి అది తక్కువ ఉంటుంది, యాబ్సెంట్ ఉంటుంది, అలా ఉండే వాళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ వస్తుంది. సో మెయిన్ ఏంటంటే వెజిటేరియన్స్లో ఎక్కువ, మామూలుగా లివర్లో ఉండేది 5 ఇయర్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది, అంత స్టోరేజ్ ఉంటుంది లివర్లో. B12 డెఫిషియన్సీ వచ్చిందంటే ఆ స్టోరేజెస్ కూడా కరిగిపోయినాయని, కానీ ఇది రివర్సిబుల్, మనం మాత్ర ద్వారా ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా 160-1300 దాకా ఉండొచ్చు B12 అనేది బ్లడ్లో, అది 160 కంటే తగ్గినప్పుడు మరీ డెఫిషియన్సీ అంటాం.
దీన్ని మనం ఇంజెక్షన్స్ రూపంలో వేసుకోవచ్చు, ఐఎం కానీ ఐవి కానీ ట్యాబ్లెట్స్ రూపంలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా కొన్ని రకాల మందులు వాడేటప్పుడు కూడా బీ12 డెఫిషియన్సీ వస్తుంది. మెట్ఫార్మిన్ షుగర్కి వాడతాం కదా, మెట్ఫార్మిన్ షుగర్కి కానీ పీసీఓడికి కానీ వాడే మెట్ఫార్మిన్ వల్ల బీ12 డెఫిషియన్సీ వస్తుంది. అందుకే కొన్ని రకాల కంపెనీలు ఏం చేస్తున్నారంటే బీ12 ప్లస్ మెట్ఫార్మిన్ కాంబినేషన్ తయారు చేస్తున్నారు, సో వీళ్ళకి డెఫిషియన్సీ రాకుండా. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళకి కూడా షుగర్ వాళ్ళకి మామూలుగానే బీ12 డెఫిషియన్సీ వస్తుంది. సో ఇవన్నీ అన్నమాట కారణాలు. సో ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్లో ఇది మనం తక్కువ చూడొచ్చు, వెజిటేరియన్స్లో బీ12 డెఫిషియన్సీ ఎక్కువ ఉండొచ్చు కదా. మరి వెజిటేరియన్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ బీ12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది? బీ12 అంటే కొన్ని రకాల చీజు, బటరు, వీటిల్లో కొంచెం మిల్క్ ప్రోడక్ట్స్లో కొంచెం ఉంటుంది, ఎక్కువ కాదు. ఇంకా ట్యాబ్లెట్స్ రూపంలో వేసుకోవాల్సింది. అందులో ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్, మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఇది మళ్ళీ కరిగిపోతూనే ఉంటుంది, వాటర్లో సాల్యుబుల్ కదా. సో బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని వాటర్ సాల్యుబుల్, వేరే విటమిన్ డి ఉంది చూడండి ఫ్యాట్ సాల్యుబుల్, ఎక్కువ డోస్ వాడితే అది లివర్లో చేరిపోతుంది కొవ్వు కింద. సో బీ12 మాత్రం ఎక్కువ తీసుకున్నా కొన్ని రోజులు ఎక్కువ వచ్చినా మనం ఆపేస్తే నార్మల్ వెంటనే వచ్చేస్తుంది. సో బీ12 అనేది ట్యాబ్లెట్ రూపంలో వేసుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు షుగర్ అదుపులో లేకపోతే దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు? ఈ కాళ్ళ మంటలు, చురుకులు అనేవి ఎలా వస్తాయో అంటే రకరకాల కాంప్లికేషన్లు ఉన్నాయి. షుగర్ అంటే ఫస్ట్ కనుక్కోవాలి పేషెంట్ అదుపులో లేకపోవడం అంటే ముందు అసలు ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి? తరచుగా టెస్టులు చేసుకోవాలి. ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలైనా చాలామంది టెస్ట్కి వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ అని రాస్తే మాకు ఉండదు, మాకు ఎందుకు మీరు ఇప్పుడు రాస్తున్నారు టెస్ట్ అని అడుగుతారు. ఏజ్ లిమిట్ లేదు షుగర్కి, చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, ఎవరిలోనా రావచ్చు. సో 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు 1 ఇయర్కి ఒకసారి తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ అనేది చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చి పెద్దవాళ్ళు అయితే 6 నెలలకు ఒకసారి అట్లా చేసుకోవాలి. 30 ఏళ్ల వాళ్ళు అయితే 30 నుంచి 40 దాకా ఇయర్లీ వన్స్, 40 నుంచి 45 వరకు 6 నెలలకు ఒకసారి చూసుకోవడం మంచిది, 45 to 50 మధ్యలో 3 మంత్స్కి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అదే కాకుండా అప్పుడప్పుడు HbA1c అంటాం, HbA1c అంటాం. ఆ టెస్ట్లో ఏంటంటే మీకు షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయా అని తెలుస్తాయి. HbA1c అంటే గత 3 నెలల నుంచి మీ ఒంట్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుస్తాయి. అది కనుక 6.5 మధ్యలో ఉంటే మీకు షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయని, 6.5-7 మధ్యలో ఉంటే షుగర్ ఉంది కానీ కంట్రోల్లో ఉందని, 7 దాటిందంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవని, 10 దాటిందంటే అసలు పూర్తిగా కంట్రోల్లో లేదు, వీళ్ళు ఇన్సులిన్ వేసుకోవాలి, వెంటనే డాక్టర్ని కలవాలని. అంటే ఇది ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మీకు టెస్ట్ రోజే కాకుండా గత 3 నెలల నుంచి షుగర్ లెవెల్స్ ఎప్పుడైనా ఎక్కువైనాయో కూడా తెలుస్తాయి. కొంతమంది ఎలా ఉంటారంటే ముందంతా ఏదేదో తినేస్తారు డైటింగ్ ఉండకుండా, టెస్ట్కి వచ్చే 1 వీక్ ముందు నుంచి స్ట్రిక్ట్ డైటింగ్ చేసి డాక్టర్ దగ్గరకు వస్తారు. సో టెస్ట్ రోజు లెవెల్స్ నార్మల్గా ఉండొచ్చు, ముందంతా ఎక్కువ ఉండొచ్చు, అది బయట పెట్టేస్తుంది ఈ టెస్ట్. వాళ్ళకి ఫాస్టింగ్ పీపీ నార్మల్ ఉంటుంది కానీ HbA1c అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో మధ్యలో స్వీట్ తిన్నారనుకో ఎక్కువ కనిపిస్తుంది, మందులు మిస్ అయ్యారనుకోండి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ HbA1c అప్పుడప్పుడు చేయించుకోవడం, ఈ ఫ్రీక్వెంట్గా షుగర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ముందుగానే పసిగట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ గురించి, మనం షుగర్ అసలు తినకముందు 100, తిన్న తర్వాత 150 అంటే ఎక్కువ ఉంటే కంట్రోల్లో లేనట్టు. ఇది తరచుగా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఉందా లేదా అని అదుపులో. కొంతమంది ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప విడిగా టెస్ట్ చేయించుకోవాలి, వాళ్ళకి అసలు అదుపులో ఉందా లేదా కూడా పట్టించుకోరు, మందులు తెచ్చుకోవడం వేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. షుగర్ వల్ల వెంటనే వచ్చే సమస్యలు కొన్ని, లాంగ్ టర్మ్ దీర్ఘకాలకంగా వచ్చే సమస్యలు కొన్ని. వెంటనే వచ్చేవంటే ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నారు, మందులు వాడుతున్నారు, సడన్ గా ఏదో ఇబ్బంది అయింది ఆపేశారు 4-5 రోజులు, లేదు ఒంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది డోసులు చాలేదనుకోండి, వీళ్ళకి డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటాం, అంటే ఒంట్లో కీటోన్ బాడీస్ అనేవి ఎక్కువ అవుతాయి, యాసిడ్స్ ఎక్కువైతే. సో బ్లడ్ పిహెచ్ మారిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ లో తేడాలు వచ్చేస్తాయి, బైకార్బనేట్ లెవెల్స్ తగ్గిపోతాయి. వీళ్ళకి వెంటనే హాస్పిటలైజేషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాపాయం. అట్లే హైపర్ ఆస్మలాల్ నాన్ కీటోటిక్ అసిడోసిస్ అంటాం, ఈ దీంట్లో కూడా ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ, డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి షుగర్ లెవెల్స్ కరెక్షన్ చేసి డీహైడ్రేషన్ కరెక్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మందులు కరెక్ట్గా వాడకపోయినా, ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినా, ఫుడ్ మారినా,
వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇంకోటి లాక్టిక్ అసిడోసిస్ అంటాం. లాక్టిక్ యాసిడ్ అనేది కొన్ని కొన్ని మందుల వల్ల కూడా పెరుగుతుంది. మెట్ఫార్మిన్ కొంతమందికి ఓవర్ డోస్ అయితే లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది, అది కూడా ప్రాణాపాయం. ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ అవి కాకుండా దీర్ఘకాలంగా వచ్చేవి ఒంట్లో పై నుంచి తీసుకుంటే కింద దాకా షుగర్ కి అన్ని ఆర్గన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శిరీష అండి. ఓకే శిరీష గారు, మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుండి అండి. నెల్లూరు నుంచి. ఓకే మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు థైరాయిడ్ రీసెంట్ గా 1 ఇయర్ నుండి థైరాయిడ్ వచ్చింది మేడం. తర్వాత ఒక 10 మంత్స్ బ్యాక్ గర్భసంచి తీసేసినప్పుడు బయటపడింది అది. మీ వయసు ఎంతమ్మా? 53 మేడం. 3 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయించుకుంటే 0.57 ఉంది మేడం. 20 డేస్ బ్యాక్ చూస్తే 13.7 ఉంది. అంటే మీరు మందులు మధ్యలో ఆపుంటారమ్మా 0.5 చూసి? లేదు మేడం, ఆపలేదు. 75 mg నే రాసిస్తే అదే వాడుతూ ఉన్నాను. అయితే మధ్యలో జరిగింది ఏంటంటే తక్కువగా ఉంది కదా, 3 డేస్ కి ఒకసారి ఆపచ్చు అని మా సిస్టర్ చెప్పారు, డాక్టర్ మా సిస్టర్. అదే ఏదో డోస్లో మార్పులు జరిగితేనే అలా వస్తుంది. అర్థమైంది మీకు? అంత 0.5 వచ్చి మళ్ళీ 13 కి వెళ్ళింది అంటే మీ డోస్ లో మార్పులు చేశారని అర్థమైపోయింది. అలా కాదు, నేరుగా సంప్రదిస్తే మీ వెయిట్ బట్టి మీ పాత రిపోర్ట్స్ బట్టి కరెక్ట్ డోస్ చెప్పగలం. డోస్ అలా మిస్ చేయకూడదమ్మా. డాక్టర్ సలహా, డాక్టర్ మీకు ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళని అడగాలి. ఒకసారి నేరుగా వచ్చి కలిస్తే మీకు ఇంకా ఇతర సమస్యలు థైరాయిడ్ వల్ల ఏదైనా ఉన్నాయా చూసి ఆహార నియమాలు కానీ అన్ని వివరంగా చెప్తానమ్మా. అది 53 ఏళ్ళకి పెద్ద ఆపరేషన్ ఎందుకు చేశారు? అది కొంచెం బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఆగలేదా? 53 ఇయర్స్ కూడా ఆగలేదా? లేదు మేడం. అది కరెక్ట్ కాదు కదా. సర్లేండి, దానికి దీనికి కలిపి మీకు మందులు కొన్ని వాడాల్సి ఉంటుంది. బోన్ స్ట్రెంగ్త్ కానీ హార్మోన్స్ రీప్లేస్మెంట్ కానీ వాడాల్సి ఉంటుంది. ఒకసారి వచ్చి కలవండి. అది డోసులు ఇవి మైక్రోగ్రామ్స్ అమ్మా, మిల్లీగ్రామ్స్ కూడా కాదు. మైక్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు మీరు ఒకరోజు అట్లా ఆపినా కూడా చాలా తేడాలు వస్తాయి, సెన్సిటివ్గా ఉంటుంది. అదే కాకుండా ఫుడ్లో కూడా కొన్ని తేడాలు ఏదైనా వచ్చినా లెవెల్స్లో మార్పు వస్తాయి, కంగారు పడద్దు. ఒకసారి నేరు కలవండి, నేను అన్నీ చెప్తాను మీకు. ఓకేనా శిరీష గారు? మేడం, మేడం హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి. మనకి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. మీకు అడ్రస్ ఈజీగానే మీరు తెలుసుకోవచ్చు. సో ఒకసారి మీ పాత రిపోర్ట్స్ అవన్నీ తీసుకొచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే మేడం. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్. తర్వాత ఇప్పుడు మనం కాంప్లికేషన్స్ గురించి చెప్తున్నాం. పైనుంచి తీసుకుంటే ఫస్ట్ బ్రెయిన్కి తీసుకోవాలి. సో ఇవి వీటిల్లో కూడా కాంప్లికేషన్ మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ అంటే సన్న రక్తనాళాలు దెబ్బతింటే ఒక ప్రాబ్లము, పెద్ద రక్తనాళాలు దెబ్బతింటే ఒక ప్రాబ్లము. మైక్రోవాస్కులర్లో రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి అంటాం. అంటే కంట్లో నరాలు చిట్లిపోవడము, కంట్లో రెటినాపొర మీద అన్ని హెమరేజెస్ లాగా రావడం, చుక్కల్లాగా ఏర్పడి ఇప్పుడు తెర మీద మనకు ఎక్కడైనా దుమ్ము పడితే ఎట్లుంటుంది, మసక్క, ఆ విధంగా రెటినా పొర మీద డాట్ అండ్ బ్లాట్ హెమరేజెస్ అని ఉంటాయి. అలా రక్తనాళ చిట్లినట్టయి హెమరేజెస్ వచ్చేస్తాయి. అవి మీకు లేజర్ ఇచ్చినా కూడా చుక్కలాగా మిగిలిపోయి డాట్స్ లాగా అయిపోతాయి. ఇప్పుడు అద్దం మీద ఉంటే ఆ విధంగా వస్తాయి అన్నమాట, అది రెటినోపతి. నెక్స్ట్ వచ్చి నెఫ్రోపతి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కిడ్నీ మీద ఎఫెక్ట్ అంటే మీరు ప్రతిసారి చేసే పొరపాటు ఏంటంటే షుగర్ టెస్ట్ అంటే యూరిన్ టెస్ట్ చేయించుకోరు. అవును, చిన్న ల్యాబ్స్ వాళ్ళు ఏమంటారంటే వద్దులేమ్మా ఏం లేదు, చాలా మంది ఫాస్టింగ్ చూసి నీకు షుగర్ లేదంటారు, అదొకటి. నెక్స్ట్ వచ్చి నీకు యూరిన్ టెస్ట్ అవసరం లేదులేమ్మా అంటారు. యూరిన్ టెస్ట్ అనేది షుగర్ పేషెంట్ ప్రతిసారి చేసుకోండి, ఎందుకంటే యూరిన్లో షుగర్ ఎక్కువైన, బ్లడ్లో షుగర్ ఎక్కువైనప్పుడు యూరిన్లో శుద్ధ అనేది పోతుంది. ఓకే, అది ప్రమాద హెచ్చరిక నంబర్1. మీ క్రియాటినిన్ అనేది నార్మల్ ఉండొచ్చు, కానీ ఆల్బుమిన్ యూరిన్లో పోతుందంటే మీ కిడ్నీ మీద షుగర్ ఎఫెక్ట్ పడుతుంది. సో షుగర్ డ్యామేజ్ అయ్యి, షుగర్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ప్రారంభమయ్యాయి అని. సో అది 1+ వచ్చినా జాగ్రత్త పడాలి. సో షుగర్ ఇంకా కంట్రోల్లో ఉండాలి.
అది నెఫ్రోపతి అంటే. అది ఎక్కువై కొద్ది 2+, 3+, 4+ ఇట్లా వచ్చేసి క్రియాటినిన్ అనేది 1.4 వరకు నార్మల్గా ఉండాల్సింది, 1.5. ఒక్క పాయింట్ డెసిమల్ తర్వాత ఒక్క పాయింట్ పెరిగిన కిడ్నీ పంతనం 50% పోయినట్టు అనుకోవాలి. ఇక్కడ మీకు రీడింగ్లు ఒక్కటే, అక్కడ డ్యామేజ్ ఉంటుంది. సో క్రియాటిన్ అనేది మీరు 1.3 వచ్చినప్పటి నుంచి జాగ్రత్త పడండి. 1.4 దాటిందంటే కిడ్నీలో షుగర్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు. కానీ మంచి డైట్ తీసుకొని కరెక్ట్ డైటు కరెక్ట్గా షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మాత్రం 1.4 నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువైతే మాత్రం తగ్గడం కష్టం, పెరగకుండా చూసుకోవాల్సింది. అలాగే న్యూరోపతి అండి, లీలావతి గారు లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. లీలావతి గారు నమస్తే అండి. హలో లీలావతి గారు. హలో లీలావతి గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి లీలావతి గారు. మేడం అది వెంగడగిరి మేడం. చెప్పండి అమ్మా. నాకు గత 2 మంత్స్ నుంచి కొన్ని థైరాయిడ్ లాగే అనిపిస్తున్నాయి, హెయిర్ ఫాల్ ఎక్కువ, హెవీ హెడేక్. నేను జాబ్ మేడం, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఎక్కువ హెవీ హెడేక్, ఇంతవరకు 2 మంత్స్ లో నాకు ఎప్పుడూ లేదు, హెడేక్ వస్తుంది. హెయిర్ ఫాల్ అయితే మనం ఇంకా దువ్వెని పెట్టడం జుట్టు రాలిపోతూనే ఉంటుంది. వాళ్ళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. మీ వయసు ఎంత? 35 మేడం. 35 పీరియడ్స్ రెగ్యులరా? ఇర్రెగ్యులర్ మేడం, అది కూడా 2 మంత్స్ నుంచి ఇర్రెగ్యులర్. లాస్ట్ టైం అయితే కరెక్ట్ గానే ఉండేది. మీరు ఎవరినైనా సంప్రదించారా? లేదు మేడం. ఒకసారి నేరుగా రండి. హెయిర్ ఫాల్ అనేది అనీమియాలో కూడా వస్తుంది, థైరాయిడ్లో కూడా వస్తుంది, విటమిన్ డి తగ్గినా వస్తుంది. తర్వాత వచ్చి మీకు పోషకాహారాలు ఏవి డెఫిషియెంట్, జింక్ తగ్గినా వస్తుంది. సో చాలా ఉన్నాయి కారణాలు హెయిర్ ఫాల్కి. అదే కాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అంటే మీకు పిసిఓడి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఓవరీస్ లేదన్నా సిస్టర్ లాంటి ఫామ్ కావచ్చు. ఒక సిస్టర్ రావచ్చు, మల్టిపుల్ సిస్టర్లు రావచ్చు, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ కావచ్చు. సో చాలా ఉన్నాయి కారణాలు. ఇవి అనీమియా, సింపుల్ అనీమియాలో కూడా ఇవన్నీ వస్తాయి అమ్మా. అది ఏంది అనేది మీరు వస్తే చూసుకొని ఎత్తుకి తగ్గ బరువు ఉన్నారా, ఎక్కువ ఉన్నారా, అదర్ సింప్టమ్స్ ఇంకేదన్నా ఉన్నాయా చూసి దాన్ని బట్టి వైద్యం చేస్తానమ్మా. ఓకేనా లీలావతి గారు? సో ఒకసారి మీ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మేడం ని కన్సల్ట్ అవ్వండి వేదా హాస్పిటల్ మనకి. ఓకేనా? హాస్పిటల్ అడ్రస్ ఐడియా ఉందా అండి? ఓకే షూర్. మనకి ఇంకా అంటే ఫుడ్ కి సంబంధించి ఆ టెస్ట్లు కావచ్చు, ఏదైనా మనకి హాస్పిటల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. నాయుడుపేట నుంచి గోవింద్ గారు నమస్తే అండి. గోవింద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు షుగర్ పిల్లక ముందే 230 ఉంది. ఈ కాలు ఎడమ కాలు తిమ్మరు వస్తుంది, పరిస్థితి ఉండదు. అది మేడం పరిస్థితి. మీరు మందులు వాడుతున్నారా? మాట్లాడమా. వాడుతున్నాను మేడం. షుగర్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? వచ్చే 3 ఇయర్స్ అవుతుంది మేడం. మరి లోకల్ గా చూపించుకుంటున్నారా, నెల్లూరులో చూపించుకుంటున్నారా? ఒకసారి వచ్చి కలిస్తే షుగర్ కి సంబంధించిన వేరే పరీక్షలు ఉన్నాయి, కాలికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నాయి కొన్ని, డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అని. అది పరీక్ష చేస్తే మీ కాలికి రక్త ప్రసరణ ఎలా ఉంది, స్పర్శ ఎలా ఉంది, పుండ్ల అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. షుగర్ అనేది ఫాస్టింగ్ 100కి తగ్గితే గానీ మీ ప్రాబ్లమ్స్ తగ్గవు. అది మీకు ఫోన్ లో కంటే నేరుగా చెప్తే మంచిది, డైట్ గానీ మందులు గానీ అన్ని. ఒకసారి వచ్చి కలవండి. అదే మీరు ఎప్పుడైనా సరే ఉదయం 7:30కి ఏం తినకుండా వస్తే మీకు 11 గంటలకి 12 గంటలకి అన్ని చూసేసి పంపిస్తాం. రిపోర్ట్లు తెండి. సో మీరు ఫాస్టింగ్ లో గనక ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు అనుకోండి, మీకు అన్ని టెస్ట్లు మనకి హాస్పిటల్లోనే అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకోటి మీకు మేడం వచ్చేసి బై 8 ఉదయాన 8 గంటల నుంచే ఓపీలో ఉంటారు, కాబట్టి మీరు లాంగ్ కాబట్టి మీరు త్వరగా మీరు చెకప్ చేయించేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే షుగర్ షుగర్ ఎందుకు తగ్గట్లేదో కారణాలు చూసి నేను చెప్తాను. ఓకేనా? మీ పాత రిపోర్ట్లు అవి కూడా తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అడ్రస్ ఐడియా ఉందా మీకు? లేదా? ఇప్పుడు మనకి నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర సండే మార్కెట్ ఉంది కదా, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో అదే లైన్ లో చివర్లో అన్నమాట వేదా హాస్పిటల్స్ అని ఉంటుంది.
ఓకేనా? మీకు ఫర్దర్ గా అడ్రస్ కావాలన్నా కూడా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా, లైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ కి కాల్ చేయండి, మేము అందజేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కాంప్లికేషన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు న్యూరోపతి అని చెప్పాము, ఈయన కూడా అడిగింది అదే ప్రశ్న. న్యూరోపతి అంటే దాంట్లో నరాలన్నీ వీక్ అవుతాయి. ఇప్పుడు బ్లడ్ వెసల్స్ ఈ నరాలకి అల్లుకొని ఉంటాయి. షుగర్ చాలా కాలంగా ఉన్న వాళ్ళకి ఎండినట్టు అయిపోతాయి నరాలు. సో ఎండినట్టు అయ్యేసరికి వాటికి పర్టికులర్ ఏరియాకి నర్వ్ సప్లై తగ్గుతుంది. సో నర్వ్ సప్లై తగ్గేసరికి దానివల్ల ఏమవుతుందంటే స్పర్శ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి గుచ్చినా తెలియదు, కాలినా తెలియదు, బొబ్బలు వస్తాయి షుగర్ ఉండే వాళ్ళకి. పుండ్లు అవుతాయి, వేడి వేడి కాలే నేల మీద కూడా నడవగలరు, ఎందుకంటే వాళ్ళకి వేడి తెలియదు. సో ఇలాంటివన్నీ న్యూరోపతి అంటాం. ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఇంకా మ్యాక్రోవాస్కులర్లో అయితే బీపీ రావచ్చు. షుగర్ చాలా కాలంగా ఉన్నప్పుడు షుగర్ వల్ల బీపీ రావచ్చు. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, కరోనరీ హార్ట్ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఎక్కువ కదా హార్ట్, హార్ట్ అటాక్లు ఇవన్నీ షుగర్ వాళ్ళకి. అందులో షుగర్ వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్, పెయిన్ కూడా తెలీదు. కొంతమంది గొంతులో ఇబ్బంది అంటారు, చాలా కొద్ది మంది బుక్ లో ఇచ్చినట్టు ఇక్కడ నొప్పి, చేతికి నొప్పి, అవన్నీ చెప్పరు షుగర్ వాళ్ళకి. పెయిన్ కూడా తెలీదు. ఈసీజీ జూసీజీ కార్డియాలజిస్ట్ కి పంపిస్తుంటాం మేము, ఎందుకంటే అక్కడ చూసి దాంట్లో చాలా సివియర్ హార్ట్ అటాక్ చేంజెస్ ఉంటాయి. అప్పుడు పంపిస్తే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, ఇది సెకండ్ డే అని చెప్తారు. వీళ్ళకి అసలు సైలెంట్ గా వచ్చింది తెలియదు, డయాబెటీస్ వాళ్ళకి. నెక్స్ట్ అట్లాగే ఈ సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ అంటే బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ఆగిపోవడం, ఇవి కూడా ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళకి. అంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ ఎక్కువ ఉంటే ఆ కొవ్వు అంతా అథెరోస్క్లెరోసిస్ అంటాం, రక్తనాళాల లోపల పేరుకొని ఇంత ఉండాల్సిన వాల్యూమ్ ఇంతకు తగ్గిపోతుంది. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది కదా, కాలవల్ల చెత్త పేరుకుంటే పారవు కదా, సో బ్లడ్ ఫ్లో కాదు. అట్లా బ్రెయిన్ కి అయితే దాన్ని పెరాలసిస్ కి దారితీస్తుంది. నెక్స్ట్ హార్ట్ కి అయితే హార్ట్ అటాక్ కి దారితీస్తుంది. కాళ్ళకైతే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. దీంట్లో ఏంటంటే కాలికి పోయే రక్తనాళాలు కుచించుకుపోతాయి, బ్లడ్ ఫ్లో కాదు. కాలికి వేళ్ళన్నిటికీ గ్యాంగ్రీన్స్ కూడా ఫామ్ అవుతాయని చెప్తారు కదా, వేళ్ళు తీసేసాను బ్లడ్ సప్లై లేదని. ఇవన్నీ ఏంటంటే షుగర్ కంట్రోల్ లేనప్పుడు వచ్చే కాంప్లికేషన్. సో ఇది దీంట్లో కూడా ఈ పెరాలసిస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి, హెమరేజిక్ ఇస్కీమిక్ అంటాం. హెమరేజిక్ అంటే రక్తనాళాలు చిట్లా అని వినుంటాయి, ఇస్కీమిక్ అంటే బ్లడ్ ఫ్లో తగ్గడం. ఈ షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే కామన్ ఏంటంటే ఇస్కీమిక్ అటాక్స్ ఎక్కువ. షుగర్ బీపీ యాడ్ అయింది అనుకోండి, రెండు అన్నదమ్ముళ్ళు అంటుంటారు, సిస్టర్స్, సిబ్లింగ్స్. సో రెండు ఉన్న పేషెంట్ కి ఏంటంటే చిట్లిపోతాయి ఒక్కోసారి, చిట్లిపోయి హెమరేజ్లు వచ్చేస్తాయి బ్రెయిన్ లో. సో షుగర్ అనేది అదుపులో లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ లో నుంచి కాలి వేలు వరకు ప్రతిదీ. అలాగే కంట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. క్యాట్రాక్ట్ మామూలు వాళ్ళకంటే షుగర్ ఉండే వాళ్ళకి తొందరగా వస్తుంది క్యాట్రాక్ట్ ఎర్లీగా. ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి కూడా క్యాట్రాక్ట్ రావచ్చు. ఇంకోటి కూడా షుగర్ ఉండే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు షుగర్ బయటపడే నాటికే కంట్లో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రెటినోపతి చేంజెస్ స్టార్ట్ కావచ్చు. సో షుగర్ ఉందని తెలియగానే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కళ్ళ డాక్టర్ని సంప్రదించి వెంటనే చెకప్ చేసుకోవాలి. అదే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళైతే ఫస్ట్ బయటపడిన 5 ఏళ్లకి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఒక 1 ఇయర్కి ఒకసారి అలా వెళ్ళాలి. వీళ్ళైతే 2-6 మంత్స్కి ఒకసారి వెళ్ళినా నష్టం లేదు, రెటినా మీద ఎఫెక్ట్స్ లేదు అని తెలుసుకోవడానికి. కొంతమందికి 20 ఏళ్ళైనా ఉండదు, కొంతమందికి 2-3 ఇయర్స్ విజన్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఒంటి తీరు ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. వాళ్ళకి ఎందుకు అయింది, మాకు ఎందుకు కాలేదు జవాబులు. ఓకే మ్యామ్, చిన్నబ్బాయి లైన్ లో ఉన్నారు. చిన్నబ్బాయి గారు నమస్తే అండి, పొడుగుపాడు నుంచి చిన్నబ్బాయి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే, నమస్తే అండి, చెప్పండి. మేడం మేడం, మా వయస్సు కాళ్ళు వచ్చి మేడం. నమస్తే మేడం. చిన్నబ్బాయి బాగున్నారా? బాగున్నాను మేడం. తెలుసు, మీరేనా కాదా అనుకుంటున్నా పొడుగుపాడు అంటే. చూస్తున్నా మేడం లైన్ లో. అవునా, వెరీ గుడ్. మీ భార్యకి ఏమైంది? అదే ఒకసారి తీసుకురండి, రేపైనా హాస్పిటల్ కి చూస్తా నేను. మా అమ్మాయిలు కూడా ఇద్దరు వచ్చేసినారు, పెద్దమ్మాయి గైనకాలజిస్ట్, చిన్నమ్మాయి స్కిన్ డాక్టర్.
అందరూ ఉన్నాము, ఏది హెల్ప్ కావాలన్నా చేస్తాము. చూస్తున్నా మేడం, మీరు ఒక టీవీ వస్తుంది కదా అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా వచ్చింది, స్కిన్ డాక్టర్ నివాళిక. అవునా, ఎట్లా మేడం? బాగున్నా మేడం. అట్లే మీ భార్యను తీసుకురండి. ఓకేనా చిన్న అబ్బాయి గారు? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఈ కార్డియాక్ చెప్పాము, కంట్లో ఇంకా స్టైల్ అంటారే, కంటి కురుపులు అంటారు, ఇక్కడ వస్తాయి. అవునవును మ్యామ్, నైట్ అంతా మేల్కొని పరీక్షలు అప్పుడు చదివే పిల్లలు, ఇలాంటివి షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ. కంట్లో డ్రై అయిపోతాయి, డ్రై ఐస్ అంటాం, కళ్ళు మంటలు, ఏదో డస్ట్ పడినట్టుంది, నులక పడినట్టుంది, కళ్ళు మంటలు అంటే షుగర్ ఉండే వాళ్ళకి డ్రై అయిపోయి కళ్ళు మంటలు వస్తాయి, నీరు గారడం, క్యాటరాక్ట్ తొందరగా వస్తుంది, కళ్ళు మంటలు ఉంటాయి. ఎక్స్టర్నల్ హార్డియోలం, ఇంటర్నల్ హార్డియోలం అంటే స్టైల్ అంటారు, ఇట్లా కంటి కురుపులు రావడం. నెక్స్ట్ వచ్చి గ్లకోమా అంటే కంట్లో బీపీ, కంట్లో బీపీ ఎక్కువైతే అది చాలా హెడేక్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి కూడా షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ. అలాగే నెక్స్ట్ తీసుకుంటే స్కిన్ కి తీసుకుంటే స్కిన్ లో బుల్ల అంటాం బొబ్బలు, షుగర్ ఉండే వాళ్ళకి నేను చూసాను ఈ మధ్య కాళ్ళకి, రెండు కాళ్ళకి బొబ్బలు. 6 నెలలు పట్టింది మా అనే దానికి, కోవిడ్ పేషెంట్, ఎందుకంటే షుగర్ కంట్రోల్ లేనందు అంత ఎక్కువ వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఒక బొబ్బ ఒకటే స్పాంటేనియస్గా వస్తాయి, ఏమి తగిలి కూడా కాదు. డ్రెస్సింగ్లు చేయించుకోవాలి, యాంటీబయాటిక్స్ వాడాలి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంత ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు, షుగర్ కంట్రోల్లో ఉంటే ఇవన్నీ రావు. అది మెయిన్, అదే పెద్ద సమస్య నేను చెప్పేది, ఎందుకు అంత తెచ్చుకోవడం అని. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి అల్సర్స్, కాలికి ఇప్పుడు ట్రాఫిక్ అల్సర్స్ అంటే బొటన వేలి కింద, మడమ కింద వీళ్ళకి స్పర్శ తగ్గేసరికి అది స్కిన్ కూడా డ్రై అవుతుంది కదా, ఆనెల్ అంటారే. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఇంటి దగ్గర ఎవరో దగ్గర పోయేది దాన్ని తీయించడం, ఆ ఇన్ఫెక్షన్ రాయడం, లేదు బొబ్బ వచ్చింది పులిచి కుట్టడం, ముళ్ళు దిగింది, వీళ్ళ సొంత వైద్యాలు అవన్నీ కోతిపుండు బ్రహ్మరాక్షసులకి కోటితో పోయేదాన్ని గొడ్డలతో. సో అంత పెద్ద ఇన్ఫెక్షన్లు అయ్యి పేర పెట్టుకొని వస్తారు. ఇవి పెరిగినప్పుడు షుగర్ పెరుగుతుంది, సో కాలంతా దెబ్బతింటుంది. ఆల్రెడీ వాళ్ళు కనుక స్మోకర్ అయ్యారు అనుకోండి, కాలికి రక్త ప్రసరణ ఉండదు, మాందు కాలు తీసే పరిస్థితి వస్తుంది. సో అవి ఇవన్నీ ఏంటంటే అల్సర్స్, ఈ స్క్లీరోడ్ అన్నమాట, చర్మం కూడా గట్టి పడటం, ఇది కూడా ఎక్కువ ఉంటుంది, అల్సర్స్ వస్తాయి. తర్వాత చిగుళ్ళకి కూడా ఇన్ఫెక్షన్, నోటికి సంబంధించి ఎక్కువ పళ్ళు ఊడిపోతాయి షుగర్ కంట్రోల్ లేకపోతే. 50 ఏళ్ళకి అన్ని ఊడిపోయిన పేషెంట్లను చూస్తున్నాను, 80 ఏళ్ళు వాళ్ళు బాగుంటూనే ఉంటారు. అది కూడా సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏముందిలే అని వదిలేస్తారు, పళ్ళు ఊడిపోయినా కూడా వదిలేయకూడదు. చిగుళ్ళతో తినడం స్టార్ట్ చేస్తే వాళ్ళు వన్స్ ఇంకా చిగుళ్ళు వీక్ అయిపోతాయి, ఫ్యూచర్ లో సెట్ ఏదైనా కట్టించుకోవాలన్నా టీత్ కుదరదు, ఎందుకంటే ఇది కూర్చోదు ఈ పన్ను, ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటాయి. అదే కాదు, వీళ్ళకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే చిగుళ్ళతో తినే వాళ్ళకి గట్టివి తినలేరు ఎట్లా, సో నట్స్ ఏవి తినలేరు, ప్రోటీన్స్ తినలేరు. నాన్ వెజ్ తినే వాళ్ళకి సంగతి నాకు తెలియదు, అది కూడా కష్టమే, కష్టమే కదా. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళు తినే అన్నం మామూలు కంటే మెత్తగా చేసుకుంటే తప్ప తినలేరు. సో ఈ మెత్తగా చేసుకున్నందువల్ల ఏమైతుందంటే కొంచెం సెమీ సాలిడ్ లాగా ఉంటుంది, త్వరగా జీర్ణం అవుతుంది, త్వరగా షుగరు హై అయిపోతుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్, అందుకే టీత్ మీద కూడా జాగ్రత్త పడాలి, అల్సర్స్ రాకుండా, టీత్ ఇన్ఫెక్షన్స్ రాకుండా. నోట్లో కేరీస్, పిప్పి పళ్ళు, షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం కూడా ఎక్కువ. నెక్స్ట్ క్యాండిడియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి నోట్లో, చిగుళ్ళల్లో కానీ ఈ సైడ్స్లో కానీ అట్లా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సో అది చూసుకోవాలి. నెక్స్ట్ బోన్స్లో కూడా, బోన్స్లో అయితే ఒక కాల్ తీసుకుందాం. ప్రవీణ గారు నమస్తే. హలో, హలో ప్రవీణ గారు నమస్తే. మేడం చెప్పండి. మేడం, మేడం ఉన్నారు, మీరే చెప్పాలి మీ సమస్య ఏంటో. ప్రవీణ నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా మధ్య గారికి 2 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి, అయితే అది అంత ముందు అయితే లేదు, కాకపోతే పెళ్ళైన తర్వాత ఈ షుగర్ అనేది బయటపడింది. ఎంత వయసు? 30 మేడం. అయితే ఇప్పుడు పిల్లలకి ఏమైనా సమస్య? డెఫినెట్ గా అమ్మా, థైరాయిడ్ షుగర్ ఇలాంటివి కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేవు. జనాభాలో 50% మందికి షుగర్ ఉంది, సో షుగర్ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. షుగర్కి వైద్యం చేయించుకొని కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ప్రాబ్లమే.
కణాల సంఖ్య తగ్గొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీ లైఫ్ లో. కౌంటింగ్ అనేది తగ్గుతుందని చెప్తున్నారు, చూపిస్తున్నాము. అది షుగర్ కంట్రోల్ లో ఉంటే ఇంప్రూవ్ అవుతుంది, దానికి మందులు వాడాలి. షుగర్ కూడా హెచ్బిఏ1సి అనేది 7కి తీసుకురావాలి. ఎంత బాగా తగ్గించుకుంటే అంత బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా. ఆ కౌంటింగ్ చాలా తగ్గుతుంది మేడం, అలా తగ్గుద్దా? అదే దానికి కారణాలు, హార్మోన్స్, ఇతర హార్మోన్స్ ఎట్లున్నాయో అన్ని చూసుకొని వాటికి కూడా వైద్యం చేస్తే ఇంప్రూవ్ అవుతాయి. ఒకసారి నేరుగా వచ్చి కలవండి అమ్మా. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, తన దగ్గర ఇట్లే షుగరు థైరాయిడ్ ఉండే మేల్స్ వచ్చారు, కౌంట్ తక్కువ ఉండే వాళ్ళు చాలా మంది వచ్చారు. తను ట్రీట్మెంట్ ఇచ్చింది, వాళ్ళందరు కన్సీవ్ అయ్యి పిల్లల్ని కన్నారు. ఇప్పుడు హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్, మనకిది సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. మీకు ఈజీగా అడ్రస్ అయితే మీకు అర్థమైపోతుంది. సో మేడం తో పాటు మేడం వాళ్ళ డాక్టర్ డాక్టర్ నిహారిక గారు కూడా ఉంటారు, తను కూడా అక్కడ గైనకాలజిస్ట్. సో మీరు మీ రిపోర్ట్స్ మీ మర్ది గారిని తీసుకొని వచ్చారు అని అంటే మీరు చక్కగా మీరు అక్కడే ట్రీట్మెంట్, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది అక్కడ. ఓకేనా? అదే మేడం, మేము వేరే దగ్గరకి వెళ్తే ఐయుఐకి రెఫర్ చేశారు వాళ్ళు. అదే చూద్దాం అబ్బాయి ప్రాబ్లమ్స్ ఏందో చూసి కంట్రోల్ చేసి కుదరకపోతే ఐయుఐకి వెళ్ళొచ్చు. ఒకసారి నేరుగా వచ్చి కలవండి. ఓకేనా? రైట్ ప్రవీణ గారు. మ్యామ్ అపర్ణ గారు లైన్ లో ఉన్నారు. మ్యామ్ హలో, అపర్ణ గారు నమస్తే. హలో అపర్ణ గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా దోమలు కుట్టినప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా కాలు ఏదైనా దురదపడితే గీర్కుంటాం కదా మేడం, అరికాలు కానీ పైన కానీ. అలా కాకుండా కంటిన్యూస్ వస్తూనే ఉంది మేడం దురద, కంటిన్యూ అంటే అరికాలు నుంచి పైదాకా వస్తూనే ఉంది. ఎప్పటి నుంచి అమ్మా? ఒక 2 మంత్స్ నుంచే మేడం. అలాగా మీకు ఏమైనా షుగర్ థైరాయిడ్ ఇట్లా ఉన్నాయా? చెక్ చేయించుకున్నాను మేడం, ఏం లేవు అంటున్నారు. వయసు ఎంత? కంటిన్యూ వస్తూనే ఉంది, 28 సంవత్సరాలు. నాన్ వెజ్ తింటారా? ఎక్కువ తింటాం మేడం. అదే మీకు ఆటో ఇమ్యూనిటీ ఉంటాయమ్మా, జనరల్ గా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆటో ఇమ్యూనిటీలో ఇవి తిన్నప్పుడు నాన్ వెజ్ వి ఎక్కువ అవుతాయి. అర్టికేరియా అంటాం ఇది. దీనికి నాకంటే మా అమ్మాయి నివాళిక మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది, తను స్కిన్ స్పెషలిస్ట్. అదే స్కిన్ కి సంబంధించి అమ్మా, అది వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఒకసారి మా హాస్పిటల్ కనుక వస్తే తను చూసి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయిస్తుంది, యాంటీబాడీస్ కూడా చూస్తాము. అవి చూసి థైరాయిడ్ ఉంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, థైరాయిడ్ లేదంటే తను ట్రీట్మెంట్ ఇస్తుంది. అర్టికేరియా అమ్మా, అది క్రానిక్ అర్టికేరియా అంటాం. అది కొంతమందికి మొండిగా ఉంటుంది, అది దానికి కొంచెం లాంగ్ డ్యూరేషన్, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది డాక్టర్ పర్యవేక్షణలో స్కిన్ డాక్టర్ చూడాలి, అది కంపల్సరీగా. దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా చేయాలి, తను నేరుగా చూస్తే మంచిది అమ్మా. రండి, మీరు మార్నింగ 10:00 వచ్చేసేయండి. ఏది లేదు పరగడుపున వస్తే నేను చూసి టెస్టులు చేయిస్తాను, నివాళికకు కూడా చూపిస్తాను, ఇద్దరం చూస్తాం అమ్మా. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి ఉంది కదండి, ఆ సాయిబాబా టెంపుల్ లైన్ లోనే ఎండింగ్ లో ఉంటుంది. అదే లైన్ లో మీకు ఎక్కడి నుంచి చూసినా కూడా వేదా హాస్పిటల్స్ అనే బోర్డు అయితే కనిపిస్తుంది. విజయమహల్ గేట్ నుంచి చూసినా కనిపిస్తుంది. అది వేదా హాస్పిటల్లో మేడం ఉంటారు, మళ్ళీ గైనకాలజిస్ట్ డాక్టర్ నిహారిక మ్యామ్ ఉంటారు, స్కిన్ స్పెషలిస్ట్ నివాళిక మ్యామ్ ఉంటారు. సో ముగ్గురు అక్కడే ఉంటారు కాబట్టి మీరు హ్యాపీగా మీ పాత రిపోర్ట్లు తీసుకొచ్చి మొత్తం అన్ని చెకప్ చేసుకోవచ్చు. నేను చెప్పే టెస్ట్లు కూడా అక్కడ అన్ని ఉన్నాయి, అన్ని అయిపోతాయి అమ్మా. మీకు మీకు టెస్ట్లకు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఓకే మేడం. రైట్. మీ పేరు? మీ పేరు అపర్ణ. అపర్ణ గారు. ఓకే అపర్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
బోన్స్ లో అయితే ఆస్టియోపీనియా అంటే ఎముకల సాంద్రత తగ్గడం, విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ థైరాయిడ్ వాళ్ళకి ఎట్లా విటమిన్ డి తగ్గుతుందో షుగర్ ఉండే వాళ్ళకి కూడా విటమిన్ డి తగ్గుతుంది. నెక్స్ట్ కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం, ఇక్కడ కొంచెం నీరు ఎక్కువై నరాలు ఒత్తుకొని చేతులు తిమ్మెట్లు ఎక్కడం, నొప్పులు ఉండడం, ఇంట్లో పని చేసేటప్పుడు గిన్నెలు పట్టుకున్నా గరిటెలు పట్టుకున్నా గరిట తిప్పినా గిన్నెలు తోమినా నొప్పులు తిమ్మెర్లు చాలా మంది లేడీస్ కంప్లైంట్ చేస్తారు. ఇవి ఇవి థైరాయిడ్ వాళ్ళకి వస్తాయి, షుగర్ ఉండే వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి టీనోసైనోవైటిస్ అంటాం, లోపల మనకి ఇక్కడ ఇవి తీగలు లాగుంటాయి ప్రతిదానికి మూమెంట్స్ కి. ఇప్పుడు అన్ని బొమ్మలకి తాళ్ళు కట్టి లాగినట్టు మనకి ప్రతి మజిల్ కి చివర ఒక టెండాన్ అంటాం, వాటిల్లో ఇన్ఫెక్షన్ వస్తాయి టీనోసైనోవైటిస్. అట్లే కాళ్ళల్లో సెల్యులైటిస్ అంటాం, మజిల్స్ మధ్యలో గ్యాప్లు ఉంటాయి, ఆ మజిల్స్ మధ్యలో అంతా కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో షుగర్ ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. పెరీ ఆర్థరైటిస్, ఇది భుజం నొప్పి అంటారు చూడండి, చాలా మంది చెయ్యి ఎత్తలే ఎక్కుపోతున్నాము, తల దువ్వుకోలేకపోతున్నాము, వెనక వీపు, ఇవన్నీ సమస్యలు లేడీస్ అయితే ఇంకా ఎక్కువ చెప్తారు. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షుగర్ వల్ల జాయింట్స్ లో స్టిఫ్ అయిపోతాయి. ఆ జాయింట్ స్టిఫ్ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే మందులు వాడాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. షుగర్ అదుపులో ఉంచుకొని ఇవన్నీ చేస్తేనే ఉపయోగం. ఊరికే ఫిజియోథెరపీ చేసుకున్నా, ఊరికే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడినా లాభం లేదు. ఇంకా తగ్గకుంటే ఇక్కడ ఇంజెక్షన్ కూడా ఇస్తారు జాయింట్ లోకి, ఇస్తే రిలీఫ్ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే షుగర్ అనేది ఎప్పుడు హెచ్బిఏ1సి 7లో మెయింటైన్ చేసుకోవాలి. అలా చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ వచ్చి బోన్స్ చెప్పాము, ఇన్ఫెక్షన్స్ కూడా తరచుగా వస్తాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, ట్యూబర్క్లోసిస్, టీబీ లాంటివి ఎక్కువ లంగ్స్లోనే ఇంకా ఎక్కువ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా లేడీస్కి వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జెంట్స్కి కూడా వాళ్ళకి యూరిన్ పాస్ చేసే దగ్గర ఇన్ఫెక్షన్స్. షుగర్ ఫస్ట్ బయటపడేది ఎక్కువ మందికి, లేడీస్లో ఇదే ప్రాబ్లమ్, జెంట్స్లో ఇదే ప్రాబ్లం, ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ కూడా షుగర్ వల్ల వచ్చేవి ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే కిడ్నీలు, కిడ్నీలు ఏమైందంటే కిడ్నీ నెఫ్రోపతికి వెళ్తారు. డయాలసిస్ చేసుకునే వాళ్ళు 30 మంది షుగర్ పేషెంట్లే అది. తర్వాత హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళల్లో కూడా 70% డయాబెటిక్స్. ఇవన్నీ ఏంటంటే స్మోకర్స్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా అలవాటు ఉండే వాళ్ళకి ఇంకొంచెం రిస్క్లు ఎక్కువైతాయి. మనం ఏంటంటే చేయాల్సిన పని షుగర్ అదుపులో పెట్టుకోవడం. ఈ కాంప్లికేషన్ లేదన్నా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, షుగర్తో పాటు కిడ్నీ టెస్ట్లు, లిపిడ్ ప్రొఫైలు, LFT అంటే లివర్ టెస్ట్లు, ఇవన్నీ చేసుకోవాలి. CBP అంటే బ్లడ్ ఎంత ఉంది, ఇవి చేసుకోవడంతో HbA1c ఒకటి. నెక్స్ట్ కాళ్ళ టెస్టులు, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాళ్ళ టెస్టులు అంటే దీనికి వేరే పరికరం, బ్లడ్ టెస్ట్ కాదు ఇది. దీన్ని ఏంటంటే డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అంటాం. దీంట్లో మనం చేసేది ఏంటంటే కాలికి రక్తం బాగా పారుతుందా లేదా, నెక్స్ట్ వచ్చి కాలికి ప్రెషర్ ఏమైనా ఎక్కువ పడుతుందా, ప్రెషర్ ఏరియాస్ అంటాం. ఆ పర్టికులర్ ప్రెషర్ ఎక్కువ పడిన దగ్గర పుండ్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్స్ ఎట్లున్నాయి కాలిలో, డిఫరెంట్ ఏరియాస్లో చెక్ చేస్తాం. బ్లడ్ సప్లై తగ్గిన దగ్గర టెంపరేచర్ తక్కువ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ బట్టి వీళ్ళకి ఏదైనా రిస్క్ ఉందా లేదా. నెక్స్ట్ వచ్చి దీనికి బయోతీసియోమీటర్ అంటాం. దీంట్లో ఏంటంటే వైబ్రేషన్ సెన్స్ అనేది చేస్తాం. అంటే వైబ్రేషన్ పెట్టి వాళ్ళు అది పర్సీవ్ చేస్తున్నారా లేదా, ఫీల్ అవుతున్నారా లేదా అని. అది బాగా ఫీల్ అయ్యి తక్కువ వోల్ట్స్లోనే, వోల్టేజ్ ఉంటుంది దానికి తక్కువ, దాంట్లోనే రీడింగ్లో వాళ్ళు బాగా కనుక్కున్నారంటే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. కొంతమందికి 50 పెట్టినా తెలియదు, తెలియని వాళ్ళకి రిస్క్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చి మోనోఫిలమెంట్ టెస్ట్ అంటాం, ముళ్ళు లాంటిది ఉంటుంది, గుచ్చుతాం, అది కొంతమంది తెలియదు అసలు. వాళ్ళకి రేపు నడిచేటప్పుడు చెప్పుల్లో నుంచి ముళ్ళు దిగినా తెలీదు, కాలే నేల మీద నడిచినా తెలీదు. సో ఈ టెస్ట్లు అనేది ప్రతి ఇయర్కి ఒకసారి షుగర్ పేషెంట్ చేయించుకుంటే షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని నివారణ చేసుకోవచ్చు. అది మెయిన్. మనం ఎప్పుడు ఈరోజు షుగర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ చూసి బాగుందని తృప్తి పడ్డం కాదు కావాల్సింది. షుగర్ వల్ల రేపు మన్నాడు ఎల్లుండి ఒక 5 ఏళ్ల తర్వాత కానీ 10 ఏళ్ల తర్వాత కానీ, ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ళు షుగర్తో బతకాలంటే షుగర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్ రాకూడదు కదండి. సో ఈ టెస్టులు చేసుకుంటుంటే ముందుగానే పసిగట్టి రాకుండా జాగ్రత్త పడాలి.
జాగ్రత్త పడాలంటే టెస్టులు ముందు చేయించుకోవాలి. చేయించుకోకుండా నాకేం లేదు, నాకు బాగుందని మనకు మనం స్టేట్మెంట్లు ఇచ్చుకోకూడదు. సో ఇలా జాగ్రత్త పడుతుంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు. వచ్చినా తక్కువ శాతం అది స్టేజ్ వన్. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, చిన్న చిన్న గాయాలకి అది ఎక్కువైన తర్వాత డాక్టర్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, అలా కాకుండా ముందు ఏ గాయం వచ్చినా షుగర్ పేషెంట్ ముందు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే లాస్ట్ వస్తారనమాట. షుగర్ కంట్రోల్ ఉంటేనే ఏ యాంటీబయాటిక్ అయినా పనిచేస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. అండర్లయింగ్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎంత మంచి వైద్యం చేయించుకున్నా, యాంటీబయాటిక్స్ కానీ డ్రెస్సింగ్లు కానీ ఏది చేయించుకున్నా తగ్గదు. షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే సర్క్యులేషన్లో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియాకి ఇష్టం, అవి వెంటనే వచ్చి వాళ్తాయి. బ్యాక్టీరియాని చేరిపోయి ఆ ఇన్ఫెక్షన్ ఉండు మానేదు. ఈవెన్ సర్జరీ చేసినా కూడా షుగర్ పేషెంట్లకి షుగర్ అనేది పూట పూట చూసుకొని వాళ్ళకి తగినంత డోస్ ఇన్సులిన్ కానీ మాత్రలు కానీ ఏదో ఒకటి ఇచ్చి కంట్రోల్ చేసుకోకపోతే గాయాలు మానవు, ఊళ్ళో ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో షుగర్ అనేది ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏది తింటున్నా కూడా షుగర్ వల్ల కాంప్లికేషన్లు ఏదైనా వస్తున్నాయా జాగ్రత్త అనేది చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఏడుకొండల గారు ఇంట్లో ఉన్నారు. ఏడుకొండల గారు నమస్తే అండి. పూడిపత్తి నుంచి ఏడుకొండల గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ అమ్మా టీవీలో మాట్లాడుతుంటే నేను షుగర్ ఉన్నది, నాకు ఒక 20 సంవత్సరాల షుగర్ ఉన్నది. షుగర్ కొంచెం అటు సరి ఇట్టుంటది, జాగ్రత్తగా రాగిదావ తింటాను, సంగతి రాగిదావ తింటాను, అన్నం పెద్దగా తిన్నాను, అన్నం మధ్యాహ్నం తింటాక ఇప్పుడు అన్నం అదే కొంచెం కాలు చిమ్మిడిగా ఉంటున్నాయి, ఏదైనా పుండ్లు వచ్చిన కాంతం లేదు. షుగర్ కి ఎక్కడ చూపించుకుంటున్నారు, ఏం మందులు వాడుతున్నారు? అదే ఒక మందు కూడా 10 సంవత్సరాలు చూపించుకున్నాను. మాత్రలా ఇన్సులిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా? ఏడుకొండల గారు టీవీ చూడొద్దు, టీవీ చూడకుండా మేడంతో మాట్లాడండి. అనిల్ కుమార్ రెడ్డి గారు చూపించుకున్నాం గారు. ఓకే ఓకే. మాత్రలు వాడుతున్నారా, సూది వాడుతున్నారా? అదే మొన్న మధ్య బరికి దిగితే కాదు సూది ఇచ్చాడు, ఆ సూది కూడా ఒక 15 పాయింట్లు వేసుకోమన్నాడు. అదే వరం అయ్యి మాత్రలు వేసుకుంటా ఉండే అట్టా ఉండదు ఆరోగ్యం. ఏమన్నా ఎడం పక్క కిడ్నీ ఎవరో నెట్లో ఉంటారు, కుడిపక్క కిడ్నీ. మీరు ఒకసారి నేరుగా వస్తే బాగుంటుంది. ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని రండి, మందులు తీసుకొని చూసి మీకు షుగర్ తొందరగా తగ్గేదానికి, మీ గాయం తగ్గేదానికి మంచి మందులు ఇస్తాను. సండే మార్కెట్ సాయిబాబా గుడి దగ్గర. సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి ఉంది కదండి, ఆ చివరిలోనేనమాట. సాయిబాబా టెంపుల్ లైనే, ఆ గుడి లైనేనమాట. మీకు ఎటు నుంచి విజయ మహల్ గేట్ సైడ్ నుంచి చూసినా, ఎటు నుంచి చూసినా వేద హాస్పిటల్స్ అనేది బోర్డ్ కనపడుతుంది. ఓకేనా? సో మేడం దగ్గరికి మీరు వచ్చారు అని అంటే పొద్దున్నే, అంటే మీకు ఫాస్టింగ్ లో రండి, ఏం తినకుండా పరగడుపున రండి. 8 గంటల నుంచే మేడం అవైలబుల్ లో ఉంటారు మీకు అందుబాటులో. పాత ఉన్నాయి కదా, పాత రిపోర్ట్స్, పాత చీటీలు అన్ని తీసుకొని రండి ఒకసారి. రండి, తప్పకుండా రండి. ఓకేనా? అలాగే. ఓకే అండి, ఉంటాము. మ్యామ్ కాలర్ ఉన్నారు, మ్యామ్ మురళీస్వామి గారు. మురళీస్వామి గారు నమస్తే అండి. హలో. హలో మురళీస్వామి గారు నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా డాక్టర్ గారికి కూడా నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి షుగర్ ఉందమ్మా. చెప్పండి సార్. నేను నాకు అరికాళ్ళ మంటలు చోచరలో ఉన్నాయి, ప్లస్ నాకు ఎడం కాలికి ఎక్కువగా నీరు వస్తుంది. నేను సుగరాయకుండా వేరే తేజారెడ్డి గారి డాక్టర్ గారి దగ్గర చూపించాను. నెల్లూరేనండి. నేను సుగరాయకుండా పోయినప్పుడు షుగర్ ఎక్కువ అనిపించి అక్కడ టెస్ట్ చేసి చూపించాను. నాకు ఫాస్టింగ్ వచ్చి 299 ఉంది, తిన్న తర్వాత 319 ఉందండి. షుగర్ వచ్చి ఎన్నేళ్ళయిందండి? 3-4 ఇయర్స్ అవుతుందండి. ఏం వాడుతున్నారు మందులు? ప్రగాప్ డి, ఇంకేదో కొన్ని మెడిసిన్స్ ఇచ్చారండి ఆయన. మీరు ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా వెళ్తున్నారా?
లేదండి, నేను ఇప్పుడు ఈ 3-4 ఇయర్స్ లో 2 సార్లు తేగరెడ్డి గారి దగ్గరే చూపించాను. ఇప్పుడు కాస్త ఎక్కువ అనిపిస్తుంది, కాళ్ళకి నీరు వస్తుంది, అరికాళ్ళు 2 మంటలు వస్తున్నాయి. అది మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. మీరు రేపే పొద్దున్నే పరగడుపున వచ్చేయండి, ఎందుకంటే షుగర్ కు రెగ్యులర్ చెకప్స్ అవసరం అండి. ఒక మీరు ఒక డాక్టర్ దగ్గరికే రెగ్యులర్ గా వెళ్తే మీకు ఏ మందులు పనిచేస్తాయి, మీ ఒంట్లో ఏం తేడాలు వచ్చాయని మేము గమనించుకోగలం. ఒక్కొక్కసారి ఒక్కో దగ్గరికి వెళ్ళినా కూడా మీకు తేడాలు తెలీదు. ఒక డాక్టర్ అయితే మీ ఒంటి తీరు తెలుస్తుంది, ప్లస్ మీకు ఏ మందులు పనిచేస్తాయి, మీకు ఏది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏ మందులు పడతాయి పడవు అన్ని తెలుస్తాయి. మీకు తినక ముందు ఎక్కువ ఉందా, తిన్న తర్వాత ఎక్కువ ఉందా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా మేము గమనించుకోగలం. కాళ్ళ నీరు వస్తుంది అంటున్నారు, అది ఇన్ఫెక్షన్ ఉన్నా కాళ్ళు నీరు వస్తాయి, రక్తం తగ్గినా కాళ్ళ నీరు వస్తుంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కాళ్ళ నీరు వస్తాయి, లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళ నీరు వస్తాయి, వెయిట్ ఎక్కువ ఉన్నా కాళ్ళ నీరు వస్తుంది, థైరాయిడ్ ఉన్నా కాళ్ళ నీరు వస్తుంది, ఇన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని నేరుగా ఒకసారి వచ్చి కలవండి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ రిపోర్ట్లన్నీ తీసుకొని నేరుగా వచ్చి ఒకసారి కలిస్తే షుగర్ తగ్గేదానికి మంచి మందులు ఇస్తాను. ఆ ఇన్ఫెక్షన్ కూడా షుగర్ తగ్గితే గానీ తగ్గదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, షుగర్ కంట్రోల్ కాందే మీరు ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడినా తగ్గదండి. ఫాస్టింగ్ అనేది 100కి రావాలి, తిన్న తర్వాత 150కి రావాలి. ఒక 1 వీక్ తగ్గుతుంది, మళ్ళీ 1 వీక్ లో వస్తుంది. అదే చెప్తున్నాను, దాని కారణం ఏందో నేను చూసి మీకు వివరంగా చెప్తాను. మీరు అంత షుగర్ పెట్టుకొని అంత హైలో పెట్టుకొని మీరు ఇంకా డిలే చేయకూడదు అసలు. అట్లే కాళ్ళకి టెస్ట్లు ఉన్నాయి, మీ కాలికి రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది, టెస్ట్లు చేసి చెప్తాను నేను. ఓకేనా, మనకి హాస్పిటల్లోనే అన్ని టెస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయి, పైగా మీరు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేడం మళ్ళీ 8 నుంచే ఓపీలో ఉంటారు, మీరు ఎర్లీ మార్నింగ్ 6-7 అలా వచ్చేసారు అనుకోండి, ఏం తినకుండా మీరు అక్కడే కంప్లీట్ గా 7కి రండి. 7కి వచ్చారు అని అంటే మీరు అక్కడే టెస్ట్లు చేయించేసుకొని రిపోర్ట్ మేడం కి చూపించి మందులు రాయించుకొని వెళ్ళొచ్చు. అడ్రస్ ఐడియా ఉందా? అదే అదే వేద హాస్పిటల్స్. ఓకేనా, అట్లేనండి. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఏంటంటే ఫుడ్ విషయంలో కావచ్చు, అంటే ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి అన్నా చక్కెర తినాలి అన్నా కూడా తినేసి ఒక పాయింట్ ఎక్కువ ఇన్సులిన్ వేసేసుకుందాము తగ్గిపోతుంది అనే ఆలోచనతో ఉంటారు. అది ఎట్లుంటుందంటే బురదలో కాలు కడిగి మళ్ళీ పెట్టడం లాగుంటుందమ్మా. పెట్టడం ఎందుకు, కడగడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు తగ్గించుకుంటున్నామని, ఆ పెరిగిన దాని వల్ల ఎఫెక్ట్స్ HbA1c మీద చూపిస్తుంది. ఆ HbA1c ఎక్కువ అయ్యే కొద్దీ కాంప్లికేషన్, ఇప్పుడు ఎంతమంది ఫోన్లు వింటున్నారు కదా, ఆ ఫోన్లోనే వాళ్ళకి ఫాస్టింగ్ ఆయన చూపించుకొని కూడా రెగ్యులర్గా లేదు. సో వీళ్ళు ఏంటంటే ఒక్కరోజు ఎక్కించిందని తగ్గించిందని మన చేతిలో ఉందిలే అనే ఫీలింగ్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సొంత డెసిషన్ తీసుకొని ఎక్కువ డోస్ వేసుకోవడం అయితే అంటే ఒక దాన్ని రిపేర్ చేసుకోవడం ఉన్నట్టు ఉంటుంది, అతుకుల బొంతలాగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. పెంచుకోవడం ఎందుకు, మళ్ళీ కష్టపడి తగ్గించుకోవడం, పెంచుకోకుండా ఉంటే పోలేదు, ఏ బాధ ఉండదు. అవును, వాకింగ్ బాగా చేసి మీరు డైటింగ్ బాగా చేస్తే షుగర్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు, ప్లస్ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్ గా జరగాలి. ఆ మందులు పనిచేస్తున్నాయి లేదా కూడా చెకింగ్ చేసుకోవాలి, ఊరికే నెలసరి సామాన్ లాగా తెచ్చుకొని వేసుకోవడం కాదు, కరెక్ట్ కాదు. అది ఈ మాట అందరికి చెప్తూనే ఉన్నా నేను, ఈ నేను చెప్తున్నాను నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే పేషెంట్లకి ఎవరికీ కాంప్లికేషన్ లేవు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్టేజ్ వస్తే వాళ్ళ మీద వాళ్ళకే అర్థమైపోతుంది, ఓ ఇది తింటే ప్రాబ్లమ్, ఇది తింటే ప్రాబ్లం రాదు, ఈ లెవెల్స్ లో ఉండాలి, ఈ వాళ్ళు నేను అడగకుండానే వాళ్ళే చేయించుకుంటారు. కిడ్నీ టెస్ట్ కానీ కొలెస్ట్రాల్ కానీ నేను చేయించుకొని ఇన్ని రోజులైంది, సో నాకు ఇవాళ కాళ్ళ టెస్టులు చేయండి, నా కిడ్నీ టెస్ట్ చేయండి, నా లివర్ టెస్ట్ చేయండి అని అంటే అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకి, నేను చెప్పక్కర్లే వాళ్ళకి. కొంతమంది గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, నాకు వద్దు, నా కిడ్నీ బాగుంది, నా లివర్ బాగుంది, ఇట్లా పేషెంట్లు ఉన్నారు.
టూ కేటగిరీస్ ఉంటారు. ఇలా ఉండే వాళ్ళు అనుమానంగా ఉండి ఈ డాక్టర్ ఎక్కువ టెస్టులు రాస్తుందని ఇంకో దగ్గర పోతారు, అక్కడ పోయి ఇంకోళ్ళ దగ్గర పోతారు, ఇలా తిరిగే వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తున్నాకు, కోపం కూడా కాదు జాలే. వీళ్ళు మూర్ఖత్వంలో పడి అందరి దగ్గర తిరిగి, నేను ఇన్సులిన్ రాశాను అనుకోండి సపోజ్, నేను వద్దని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గర పోతాడు, ఆయన అయితే ఇన్సులినే రాయడు, తక్కువ పవర్ రాస్తారు, రాయని తగ్గకపోతే నీకే కదా నష్టం, ఆయనకేం కాదు. అవును, ఆయన మీతో మాట్లాడి నిన్ను కన్విన్స్ చేసి ఓపిక లేక మేబీ రాసేసి ఉండొచ్చు టాబ్లెట్స్ అని. నాకు కొంచెం ఓపిక ఎక్కువ, నేను చెప్పడానికి ట్రై చేస్తా అంతే కదా. నేనేంటంటే ఆలోచించేది షుగర్ వల్ల రేపు ఫ్యూచర్ లో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఎందుకంటే అలాంటి వాళ్ళందరినీ చూస్తుంటాం కదా. సో నా వంతు కృషి ఏంటంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్ కి షుగర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్ రాకూడదు, దానికి వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంత మంచిదని వాళ్ళని గట్టిగా మాట్లాడతా నేను. నా మీద పేరు ఉంది, నేను గట్టిగా మాట్లాడతానని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. పర్సనల్ గా ఏముంటుంది నాకు వాళ్ళతో చెప్పమ్మా, అలాంటివి ఏమి ఉండదు. నేనే చెప్పినా మీకు షుగర్ వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకూడదు, ఇప్పుడు కాళ్ళకు పోయి కళ్ళు పోయి కిడ్నీ పోయి ఇలాంటివి లిస్ట్ లో మీ పేరు ఉండకూడదని కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకు కూడా మనల్ని చూసుకునేంత టైం లేదు. సో మనం మన పేరెంట్స్ ని చూసుకున్నాం, మన పిల్లలు మనల్ని చూసుకునేంత టైం ఉండట్లే వాళ్ళకి. సో మనం ఎవరికి ఇంకోళ్ళకి బర్డెన్ కాకూడదు, అది నా మెయిన్ ఇంటెన్షన్. మనము మన పిల్లల చేతిలో వాళ్ళకి ఇబ్బంది పెట్టేంత స్థితికి రాకూడదు. మనం ఓపిక ఉన్న రోజులు మన పనులు మనం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. రెగ్యులర్ గా టెస్టులు చేయించుకుంటూ మందులు వాడుకుంటూ జాగ్రత్తగా మన పనులు చేసుకుంటే మనకి ఎటువంటి కాంప్లికేషన్ రావు. మన కళ్ళ చూపు పోయింది అనుకోండి, ఇంకోళ్ళ మీద ఆధారపడాలా? కాళ్ళు తీసేశారనుకోండి, ఇంకోళ్ళ మీద ఆధారపడాలా? సపోజ్ పెరాలసిస్ వచ్చింది, బెడ్ మీద నుంచి లేవలేరు, టాయిలెట్ కూడా మీరు వెళ్ళలేరు, మీ వైఫ్ ఉంటే వైఫ్, భర్త్ ఉంటే భర్త చేస్తాడా ఏమో నాకు తెలీదు, ఎంతమంది చేస్తారు, పిల్లల పనులు ఉంటాయి. సో షుగర్ వల్ల ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు బెటర్ రాకుండా చేసుకోమని నేను రిక్వెస్ట్ చేసేది ఎవరినైనా, డిపెండెంట్ కాకుండా. ఎందుకంటే ఫాస్ట్ ఇద్దరు భార్య భర్త పోయి సంపాదించాలి, ఇంట్లో ఎవరు ఉండరు కనిపెట్టుకొని. అంటే ప్రెసెంట్ డేది గురించి చెప్తున్నా నేను, జనరల్ గా స్టేట్మెంట్, పర్టికులర్ ఎవరిని కాదమ్మా, జనరల్ స్టేట్మెంట్. ప్రేమ ఉంటుంది, ప్రేమ మాత్రం చాలా ఉంటుంది పిల్లలకి, కానీ దే కెనాట్ స్పెండ్ టైమ్, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, మన పనులు ఎక్కడ చేస్తారు. సో మన గురించి మనం జాగ్రత్త పడితే వాళ్ళకి బద్దం తగ్గించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు టైం అయింది, 1 మంత్ అయింది, నా మందులు అయిపోతున్నాయి అనుకోండి, సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, మందులు వాళ్ళు గుర్తుగా తెచ్చి తెప్పించుకోవడము, మందులు వేసుకోవడం, అబ్బాయి తీసుకోబోలేదే, అమ్మాయి తీసుకోబోలేదే, వాళ్ళు ఇంకా నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మీ పనులు మీరే చేసుకోండి, మీ మందులు మీరు తెప్పించుకోండి, డబ్బులు కావాలంటే అడగండి పిల్లల్ని, అది ఇండిపెండెంట్ కాకపోతే. కాకపోతే ఇండిపెండెంట్ అయితే మీరే తెప్పించుకోండి, మీరేం ఫీల్ కావద్దు. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పిల్లల నుంచి పెట్టుకోవద్దు. ఇది మాత్రం ఇవాళ స్ట్రిక్ట్ గా ఈ మాట చెప్పాలనుకున్నా, మంచి మెసేజ్ మ్యామ్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పనికిరావు ఇప్పట్లో. ఇప్పుడు మా జనరేషన్ మేము నేర్చుకోవాల్సిన మా గురించి మేము పట్టించుకోవాలా? నేనైనా అంతే, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, నా హెల్త్ గురించి నేను చూసుకోవాలి, ప్లస్ వాళ్ళ గురించి కూడా వీలైతే నేను సపోర్ట్ చేయాలా, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు చూస్తారని నేను ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి పేషెంట్కి నేను అదే చెప్తాను, మీరు సిక్ అయ్యేదాకా తెచ్చుకోవద్దు. షుగర్ వల్ల కాళ్ళు కళ్ళు కిడ్నీలు నరాలు ఏదైనా బ్రెయిన్ కానీ ప్రాబ్లమ్స్ రాకూడదు అని మీరు స్ట్రిక్ట్గా అనుకొని షుగర్ కంట్రోల్ చేసుకోండి. ఏదైనా తినేటప్పుడు వద్దన్నవి తినేటప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, తింటే నాకు షుగర్ పెరుగుతుంది, షుగర్ పెరిగితే నాకు ఈ ప్రమాదాలు వస్తాయి, ఇవి గుర్తున్నప్పుడు ఇంకోసారి తింటారా చెప్పండి? అంతే మ్యామ్, అవును. అసలు ఇంకోసారి తింటారా ఇవి, ఈ స్వీట్లు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ నేను వద్దన్నవి ఏదైనా ఇవి తింటారా, తినేటప్పుడు ఈ ప్రమాదాలన్నీ గుర్తొస్తే ఇంకోసారి అవి తాకరు. అవును, చాలా మంది మ్యామ్ మూర్ఖంగా కూడా కొందరు అసలు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండానే మెడికల్ షాప్ లో మందులు తెచ్చేస్తారు. అది చాలా ఫ్రీక్వెంట్ జరుగుతుంది. ఇంకోటి కూడా సబ్స్టిట్యూషన్ కూడా అమ్మా, బ్రాండ్ నేమ్స్ మార్చేస్తారు, సరే జెండిక్ తెచ్చుకొని వాడుతున్నారు, జెండిక్ తెచ్చుకొని వాడేటప్పుడు అవి పనిచేస్తాయి లేదో తెలియదు. అవును,
అవి మీరు డబ్బులేమో ఖర్చు పెడుతున్నారు, కానీ అవి పనిచేయనప్పుడు మీరు మందులు వాడుతున్నా మాకేం కాదని అనుకోవద్దు. తగ్గిందా లేదా ఈ మాత్ర డాక్టర్ని అడిగి వాడండి, జెనరిక్ మందులు వాడేటప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని కంపెనీలు మంచివి ఉంటాయి, కొన్ని మంచివి కాదు. ఆ మాత్ర బదులు మీరు అది వాడేటప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, మీ కిడ్నీలు ఎట్టున్నాయి, మీ హార్ట్ ఎట్టుంది, అన్నీ చెక్ చేయించుకుంటూ డాక్టర్ సలహా తీసుకొనే వాడండి. మీ పాటికి మీరు తెచ్చుకొని వాడితే రేపు ఎక్కువైందంటే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. మేము క్లియర్ గా చెప్ మేము రాసిన బ్రాండ్ ఇది కాదు, ఈ మాటే చెప్తాము. మీరు వేరే వాడుతున్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఇదే, మీరు బ్రాండ్స్ తెచ్చుకున్న డాక్టర్ చూపించి ఆ వాడితో టెస్టులు చేయించుకొని వీటితో కూడా అదుపులో ఉంది మీ షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా అంటేనే వాడండి. అంతేగాని మీ పాటికి మీరే సబ్స్టిట్యూట్ చేసుకొని మీ పాటికి మీరే వాడకండి. దానివల్ల ఏ ప్రాబ్లం వచ్చినా మీరేం ట్రీట్మెంట్ కూడా మీరు ఇచ్చుకోలేరు, మీరు డాక్టర్ కాదు కాబట్టి. అవును, అది అది నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. షుగర్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే జనాభాలో 50% మందికి ఉంది షుగర్. అది ఇవాళ నేను చెప్పే మెసేజ్ ఇదే, షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి. ఒక అసలు యాక్చువల్లీ ఎపిసోడ్ లో ఒక మంచి మెసేజ్ అందజేశారు మా మీరు షుగర్ గురించి. సో టైం కూడా అయిపోయింది, మనకి సబ్జెక్ట్ అయితే షుగర్ గురించి ఇంకా లాట్ ఆఫ్ ఉంటుంది. సముద్రం అమ్మా, ఎంత తవ్వినా వస్తూనే ఉంటాయి భూమి లాగా. అవును, చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకోసారి ఇంకో టాపిక్ చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ లైన్ లో చక్కటి మెసేజ్ ఇవ్వడమే కాకుండా అందరికి కాలర్స్ కి కూడా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మ్యామ్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వేదా హాస్పిటల్స్ నియర్ సండే మార్కెట్ సాయిబాబా టెంపుల్ లైన్ నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో హెల్త్ లైన్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.